ఈరోజు మనం ఫస్ట్ క్లాస్ పీపుల్ కి మనం నంబర్స్ ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ లెటర్స్ ఐడెంటిఫికేషన్ అండి ముందుగా మనం ఇక్కడ ఒక చిన్న చార్ట్ ఓపెన్ చేసి పెట్టాను నేను దీనికి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో చూడండి 1 1 2 3 4 5 6 ఉన్నాయి ఈ 6 గ్రూప్స్ ఇలా ఉంటాయి ఇలాగే చిన్న పేపర్స్ మీద అట్లా నంబర్స్ వేస్తాను 6 ఒక ఆరుగురు పిల్లల్ని పిలుస్తాను పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తీయమంటాను ఫస్ట్ పర్సన్ చేస్తాడు ఇలా ఓపెన్ తనే ఓపెన్ చేస్తాడు దీంట్లో నంబర్ ఏమొచ్చింది 4 వాడికి 4 తెలియకపోవచ్చు ఎందుకంటే కొంతమంది యూకేజీ ఎల్కేజీ చదవకుండా డైరెక్ట్గా క్లాస్లోకి వచ్చి ఫస్ట్ క్లాస్ వచ్చేస్తారు కానీ తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి బొమ్మ ఇదా అని అడుగుతారు కాదంటారు ఇదా అంటారు ఇది ఒప్పుకుంటాడు ఎందుకంటే సేమ్ ఒకేలా ఉంది కాబట్టి 4 తర్వాత దీన్ని పైకి చూపించమంటాను ఇలా చూపిస్తాడు ఇక్కడ ఏముంది లెటరు ఈ తనకు ఒకవేళ తెలిస్తే ఎందుకంటే లోయర్ క్లాస్లో తను చదివితే తెలుస్తుంది తెలియకపోతే మనం ఈ అని చెప్పాలి ఇక్కడ తనకి రాసి చూపిస్తామంట ఇలా గీసి ఇలా 3 లైన్స్ గీస్తే దీన్ని ఈ అంటారని చెప్పాలి మనం పై దీన్ని 4-5 సార్లు చదివించాలి ఈ ఈ ఈ అని అలాగే నెక్స్ట్ పర్సన్ పిలుస్తాం తను కూడా నంబర్ చూపిస్తాం 1 నెంబర్ వచ్చింది దానికి 1 అంటాడు 1 ఎక్కడో చూపించమంటాం ఇది 1 అని చెప్తాను చూడండి ఇది ఇలా అయితే చూపిస్తే ఎఫ్ ఉంది చూడండి దీనికి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇలా గీసి ఇలా చూపిస్తే ఎఫ్ అని ఆటోమేటిక్గా లోయర్ క్లాస్లో చూపిస్తే తెలిస్తే ఎఫ్ అని చెప్తాడు లేకపోతే క్యాపిటల్ లెటర్ ఎఫ్ అని మనం చెప్తాం ఇదే విధంగా పిల్లలకి క్లాస్లో 3 or 4 టైమ్స్ మనం రివిజన్ చేస్తామంటే వాళ్ళు ప్లేవే మెథడ్లో ఈ ఆటలు చక్కగా ఆడతారు